హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో భూముల సర్వేని అయితే మొదలైంది. వ్యవసాయేతర భూములు అంటే ఇళ్ల స్థలాలు కూడా ఆన్లైన్లో అయితే నమోదు చేస్తున్నారు. దీనికోసం ఏ వివరాలు సేకరిస్తున్నారు అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, పల్లెల్లో పట్టణాల్లో మొదలైన నమోదు, పూర్తి చేసిన జాబితా పంచాయతీలో ప్రదర్శన, అభ్యంతరాలు వస్తే సరిచేశాకే అప్డేట్. తెలంగాణను భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చే ప్రయత్నంలో మరో కీలక అడుగు పడింది భూముల డిజిటలైజేషన్ ప్రక్రియ. ఈ అసెస్మెంట్ ద్వారా ఇంచు భూమిని కూడా వదలకుండా ఆన్లైన్లో చేస్తున్నది. కొత్త రెవెన్యూ చట్టాన్ని పక్కగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు ఆన్లైన్లో నమోదు కాని ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. గ్రామాల్లో దీనిపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 2 రోజులుగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆస్తుల లెక్కలు కొలిచే పనిలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. మున్సిపాలిటీలో మంగళవారం నుంచి సర్వే చేపట్టారు. ఇంటింటికి వెళ్ళి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత లిస్ట్ ప్రింట్ తీసి ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారు. ఏమైనా అభ్యంతరాలు వస్తే వాటిని సరిచేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ప్రతి కట్టడం, అసెస్మెంటు, ఆన్లైన్ ఎంట్రీ, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రచురణ మొత్తం వచ్చే నెల 10 లోపు పూర్తి చేసేలా యంత్రాంగం పనిచేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 3 డివిజన్ కేంద్రాలతో పాటు 23 మండలాలు ఉన్నాయి. మొత్తం 499 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలోని ఆస్తుల లెక్కను పక్కాగా చేపడుతున్నారు. ప్రతిదీ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో 198,329 ఇండ్లు ఉండగా వీటిలో 196,780 ఇండ్లు ఆన్లైన్లో నమోదై ఉన్నాయి. వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు జరిగిన వాటి వివరాలు సేకరిస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్, చెర్యాల మున్సిపాలిటీల్లో మొత్తం 66,450 ఇండ్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా మరిన్ని ఇండ్లు నిర్మాణాలు జరిగాయి. ధరణి పోర్టల్లో రైతుల పట్టా వివరాలు, విరాసత్, కొత్త రిజిస్ట్రేషన్లు, కోర్టు ఆదేశాలు తదితర వంటివి ఉన్నాయి. ప్రస్తుతం వీటితో పాటు ఇదివరకు నమోదు కాని ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములను నమోదు చేస్తున్నారు. అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి వ్యక్తిగత వివరాలతో పాటు ఇంటి యజమాని పేరు, ఆధార్ కార్డు, చిరునామా, వృత్తి వివరాలు, ఇంటి వివరాలు తదితర సమాచారం సేకరిస్తున్నారు. పంచాయతీలు, పట్టణాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఇల్లు ఎంత విస్తీర్ణంలో ఉన్నది, ఏ స్థాయిలో ఇల్లు నిర్మాణం చేపట్టారు, ఎంత విస్తీర్ణంలో కట్టారు, ఇల్లు పెంకుటిల్ల దాబానా, ఇంటికి ఎంత ఖాళీ స్థలం ఉన్నది, ఇలా ప్రతి ఇంచును లెక్కగట్టి ఆన్లైన్లో చేస్తున్నారు. పట్టణాల్లో అయితే ప్లాట్ విస్తీర్ణాన్ని కొలుస్తున్నారు. అపార్ట్మెంట్ అయితే ఎన్ని అంతస్తులు ఉందన్న కొలతలు తీసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో అన్ని కట్టడాలకు అసెస్మెంట్ చేసి ఆన్లైన్లో 2-3 రోజులు నమోదు చేస్తారు. గ్రామంలోని ప్రతి ఇల్లు, ప్రతి ప్రభుత్వ కార్యాలయం, దాబాలు, హోటళ్ళు, గుడులు, మసీదులు, చర్చీలు, సెగ్రిగేషన్ షెడ్, శ్మశాన వాటిక, వాటర్ ట్యాంకులు, ఇలా ప్రతి కట్టడం ఆన్లైన్లో నమోదు చేస్తారు. ప్రతి ఇంటి యజమాని మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు వివరాలు తెలియజేయాలి. గ్రామంలోని మొదటి వార్డు నుంచి మొదలుపెట్టి చివరి వార్డు దాకా నమోదు కాని కట్టడాలను వెతికి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో కట్టుకున్న ఇండ్లను ఎంట్రీ చేస్తున్నారు. ఆ ఇండ్లకు కూడా నంబర్ ఇచ్చి ఆన్లైన్లో నమోదు చేస్తారు.